ఈ రోజు గన్నేరవరం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 74వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ, మన దేశానికి ఎనలేని సేవలు చేసిన రాజీవ్ గాంధీ కుటుంబం దేశానికి ప్రాణత్యాగం చేశారు. అతి పిన్న వయసులో ప్రధాని పీఠం ఎక్కాడని, ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన సేవలు మరవలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో కటుకం తిరుపతి అనంతరెడ్డి, కవ్వంపల్లి రాజయ్య, కొలుపుల రవీందర్, అంజయ్య, ప్రదీప్, భూపతిరెడ్డి, మహేష్, వైకుంఠం, సుధాకర్, అనిల్, శ్రీకాంత్, మనోజ్, అరుణ్, సాయి, అంజీ, తిరుపతి, శ్రీకాంత్, తిరుపతి, ఆంజనేయులు, అనిల్, లచ్చయ్య, అజయ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ గన్నేరవరం అధ్వర్యం లోపల స్వర్గీయ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసము ప్రాణత్యాగం చేశారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యం లోపల మండల కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించాము. వారిని ఈ భారతదేశము ఎన్నటికీ మరవలేనటువంటి సేవలు చేశారు. ఇవాళ యువతకు ఉన్న టెక్నాలజీ అందించింది స్వర్గీయ రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు కనుక టెక్నాలజీ వైపు అడుగులేయకపోతే, టెక్నాలజీ వైపు ఆలోచించి అందించకపోతే ఇవాళ ఈనాడు ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, ఈ యువత ఈ భారతదేశము ఇంత అభివృద్ధి చెందేది కాదు. వారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళలా మేము ఎప్పటికీ మేము వారిని స్మరించుకుంటూ మేము రుణపడి వారిని స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మన మానకొండూరులో గెలవడానికి విశేషమైన కృషి చేసి మానకొండూరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ మన ఆరుపల్లి మోనన్న గారిని గెలిపించుకొని, పొన్నం ప్రభాకరన్ ఎంపీగా గెలిపించుకొని వారికి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా కానుకలు ఇవ్వడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా పనిచేస్తామని చెప్పి విన్నవించుకుంటూ ముగిస్తున్నాం. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆరుపల్లి మోనన్న నాయకత్వం.